Back to updates. अनकालपल्ली जिला सब्बवरम मंडलम पैडवाड अग्रहारम लेअट निर्मिंचिन मोडल हाउस सीएम जगन परिशीलिंचारु। अनंतरम इल्ल पट्टाल पंपिणी कार्यक्रम में पाल्गोन्नारु। एपीलो सोंतिल्लु लेनी कुटुंबं उंडबोदनि माटिच्चां। इच्चिन माट कंटे मेरुगैन सौकर्यालतो इल्लु कट्टिंचु तीर्थामनि जगन स्पष्टं चेशारु। ई ओक्क कालनीलोने दादापुगा 10228 ఫ్లాట్లు విలువారం జరగబోతుందన్నారు। 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని సీఎం జగన్ చెప్పారు। ఐదేళ్ళు గతంలో 2014 నుంచి 2019 మధ్యలో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషం కూర్చోడలేదు। ఈ రోజు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల ముఖంలో ఈ రోజు చిరునవ్వు కనిపిస్తా ఉందేనంటే మార్పు ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా। ఇదే పెద్ద మనిషి గతంలో పేదలకు ఇల్లు కట్టించడానికి ఏమో మనసు రాలేదు। ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తంగా కూడా ఊడ్చి 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 కట్టిందంట అంటే 5 లక్షల ఇల్లులు కూడా సరిగ్గా కట్టని పరిస్థితి। ఈ రోజు చూస్తే 30 లక్షల ఇల్లులు ఈ రోజు కళ్ళ ఎదుటనే ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది। 21 లక్షలకు సంబంధించిన ఇల్లులు కూడా నిర్మాణంలో వేగవంతంగా పుంజుకుంటా ఉన్నాయి। వైసీపీ ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారని జగన్ మండిపడ్డారు। తమ పాలనకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందనేమోనో అడుగునే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పటికీ కల సాకారమైంది। కోర్టు వ్యవహారాలు పూర్తి కావడానికి సుమారు 489 రోజులు పట్టిందని, ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చామని ఆయన అన్నారు। దేవుడి దయవల్ల సమస్య తీరిపోయి లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు। 30,70,000 ఇంటి స్థలాలు, 17,000 జగనన్న కాలనీలు, రాష్ట్రంలో మొత్తం 13,000 పంచాయతీలు ఉంటే ఈరోజు జగనన్న కాలనీలు అక్షరాలా 17,000 ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను। ఈ 15,60,000 మొదటి దశ కింద మనం కడతా ఉన్న ఇళ్లకు ఈరోజు రెండో దశ కూడా వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇక్కడే ఇదే విశాఖపట్నంలోనే అక్షరాలా ఇక్కడ 125,000 మందికి దాదాపుగా ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టుకునే పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడే స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరో 179,000 ఇళ్లకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు శ్రీకారం చుట్టే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం। అంటే ఈ రోజు మనం మొదలు పెట్టే కార్యక్రమం అక్షరాల 303,000 మందికి ఇల్లు కట్టుకునే మంజూరు పత్రాలను కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది। అంటే మొత్తంగా చూస్తే ఇప్పటికే 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 15,60,000 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించడం కాక ఈ రోజు మరో 303,000 ఇళ్లకు సంబంధించి కూడా కట్టడం ఈ రోజు నుంచి మొదలవుతుంది।